నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కు సికింద్రాబాద్ లోని రైల్వే గ్రౌండ్స్ ఆతిథ్యం ఇచ్చింది. సిటీలో మొదటిసారి జరిగిన పారా బ్యాడ్మింటన్ పోటీలో 24 రాష్టాల నుంచి 169 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొంటున్న ప్లేయర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో దినగాథ. లైఫ్ లో ఎన్నో ఆట పోట్లు ఎదురైనా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. ఒకప్పుడు సంపూర్ణ అవయవాలతో వాళ్ల వాళ్ల పనులు చేసుకున్న వాళ్లు కొందరైతే పుట్టుకతోనే అవయవ లోపంతో జన్మించిన వాళ్లు మరికొందరు. ఇతని పేరు సంజీవయ్య. 12వ ఏట పాముకాటుతో కుడిచేయి పోగొట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ముందుండే సంజీవయ్య నిరాశ చెందకుండా ఎడమ చేత్తోనే బ్యాడ్మింటన్ ఆడడం స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం 50 ఏళ్లున్న సంజీవయ్య 14 సార్లు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు. 2 గోల్డ్, 3 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. 25 సార్లు నేషనల్స్ లో పాల్గొని 22 మెడల్స్ సాధించాడు. నాకు చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. 2017 వరకు అంటే 50 సంవత్సరాల నుండి నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను. నేను ఇండియా తరఫున ఇంతవరకు 14 ఇంటర్నేషనల్స్ ఆడాను, దాదాపు అంటే 25 నేషనల్స్ ఆడాను. 25 నేషనల్స్లో నాకు దాదాపు అంటే 22 నేషనల్ విన్నింగ్ వచ్చినాయి. అండ్ ఇంటర్నేషనల్లో 14లలో నాకు 2 గోల్డు, 3 సిల్వరు, 4 బ్రాంజ్ మెడల్స్. అవుట్ ఆఫ్ 14లో నేను 9 మెడల్స్ గెలుచుకున్నాను. బట్ ఈ 9 మెడల్స్ గెలుచుకున్నా, ఇంత బాగా ఆడినా, ఎన్నోసార్లు నేను ప్రభుత్వాన్ని దృష్టికి నా ప్రతిపాదనలు పంపినా కానీ ఇంతవరకు ఫైనాన్షియల్గా ఒకసారి కూడా మాకు గవర్నమెంట్ స్పందించలేదు. ఇతని పేరు అంజనారెడ్డి. కరీంనగర్ కు చెందిన ఈయన 21వ ఏట ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకున్నాడు. చిన్నతనం నుంచి స్పోర్ట్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో వీల్ చైర్ తోనే ఆటల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. 30 ఏళ్లుగా పారా బ్యాడ్మింటన్, వీల్ చైర్ బాస్కెట్ బాల్, 10K రన్, మ్యారథాన్లలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. 2002 నుంచి వరుసగా ఇజ్రాయెల్ ఏసియన్ ఛాంపియన్షిప్, ఫస్ట్ ఏసియా కప్, చైనీస్ తైపీ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ గేమ్స్ లలో పాల్గొంటూ 5 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2004-05 ఫ్యాప్సీ అవార్డు విన్నర్ గా, 2006లో నేషనల్ అవార్డు విన్నర్ గా గెలిచాడు. నేను వీల్చైర్, నన్ను స్పైనల్ కార్డ్ ఇంజురీ పర్సన్ని, వీల్చైర్ 2 బ్యాడ్మింటన్లో 2002 నుంచి 2010 వరకు 10 ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేసిన. ఆ టైం లోపల నేను మన ఇండియా నుంచి 1 ర్యాంకర్ని, తర్వాత వరల్డ్లో 14th ర్యాంకర్ని. 2002లో వరల్డ్ కప్, 2003లో ఇజ్రాయెల్ ఏషియన్, 2004లో ఫస్ట్ ఏషియన్ కప్, 2005లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ చైనీస్ తైపీ, 2006 9th పెసిఫిక్ గేమ్స్ కోలాలంపూర్, 2007 వరల్డ్ ఛాంపియన్షిప్స్, 2008 సెకండ్ ఏషియన్ కప్, 2009 ఐ వాజ్ వరల్డ్ గేమ్స్ బెంగళూరులో. ఇట్లా అందులో మొత్తం మీద నా 5 మెడల్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్గా. లాస్ట్ 2010 పారా ఏషియన్ గేమ్స్ లాస్ట్ ఈవెంట్. ఇన్ని పథకాలు సాధించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడూ ప్రోత్సాహకాలు అందలేదంటున్నారు. తమకి సపరేట్ గా ఏమీ ఇవ్వకపోయినా తమను కూడా అందరి ప్లేయర్స్ లాగే గుర్తించాలంటున్నారు. ప్రభుత్వాలతో పాటు పలు కార్పొరేట్ కంపెనీలు కూడా సిఎస్ఆర్ కింద తమకు స్పాన్సర్షిప్ ఇస్తే 2020 టోక్యో ఒలింపిక్స్ లో మెడల్స్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకలేదు మాకు. సార్, 255 కోట్లు బడ్జెట్ ప్రతిపాదన పెట్టబోతున్నామని చెప్పారు కదా గవర్నమెంట్ గారి ఆధ్వర్యంలో సీఎం గారికి. దాంట్లో దయచేసి మాకున్న వికలాంగులకు రిజర్వేషన్ ప్రకారము 3% 5% కోటాను ప్రత్యేకంగా మాకు కేటాయించండి. పారా బ్యాడ్మింటన్లో మినిమం 3 నుంచి 4 మెడళ్లు మనకు వచ్చే అవకాశం ఉంది ఇండియాకు. యాక్చువల్గా మాకు ఇప్పటివరకు మాకు సపోర్ట్ లేదు, మమ్మల్ని రికగ్నిషన్ లేదు. కొంతమంది మీడియా కొంచెం చేశారు కానీ గవర్నమెంట్లో మాకు జీవో లేదు. మా వెల్ఫేర్ చూసడానికి ఉన్నది కానీ మాకు ఐస్ పర్ పార్లమెంట్ యాక్ట్ 1995 ప్రకారంగా 3% బడ్జెట్ రావాలి. అన్నిట్లలో 3% రావాలి. ఈవెన్ స్టేడియంలో కూడా యాక్సెస్ కూడా సరిగా ఉండదు, వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉండదు. అయితే ఇప్పటివరకు మాకు ఆ జీవోలు లేవు అని చెప్పాను. నేను ఇప్పటివరకు మాకు ఏ రెమ్యునరేషన్ అంటే మాకు ఏ రివార్డ్ ఇవ్వలేదు, అవార్డ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏదేమైనా అన్ని అవయవాలు చక్కగా ఉండి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయే వారికంటే అంగవైకల్యాన్ని జయించి విజయాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వీళ్ళు.